నీకేం మీటింగ్ లేవు కదా? అబ్బే నాకే ఉంటుంది. గుడ్. నన్ను కాఫీ తాగుదామా? అదే పొద్దు నుంచి నేను ఆఫీస్లో ఉన్నాను, నువ్వు షాపింగ్కి వెళ్ళావు, ఏదో అలా రిలాక్స్ అవుతూ తాగుదామని. నన్ను ప్లీజ్ ప్లీజ్ థ్యాంక్ యూ. కా ప్లీజ్ కూర్చో. కాఫీ తీసుకుంటే బాగుంటుంది. రెండు సాంబార్ ఇడ్లీ. సాంబార్ వేడిగా ఉండాలి. కొంచెం టైం పడుతుంది. పర్లేదు, వెయిట్ చేస్తాం. నేను చెప్పేది తీసుకురావటానికి కాదు, అంత వేడిగా ఉంటే తినటానికి మీకు టైం పడుతుందని. ఉఫ్ఫు ఉఫ్ఫు అని ఊదుకుంటూ తింటాం. వెళ్ళు. నాకే ఏనందు, రెస్టారెంట్ ఎంత బాగుందో కదా. చైర్స్, టేబుల్స్, స్పూన్స్, అరే ఫోర్క్ కూడా. అఫ్కోర్స్ అన్ని హోటల్స్లోనూ ఇలానే ఉంటాయి అనుకో. అరే ఏదో షాపింగ్ చేసినట్టున్నారు. జ్యువెలరీ షాపింగా? ఏది ఏంటండి ఇది? ఏదో దొంగని చూసినట్టు అలా దాచేస్తారేంటి? ఆహా, అసలు నేను చేసిన తప్పేంటి చెప్పు. రైల్వే స్టేషన్ నుండి ఇంటికి వచ్చిన దగ్గర నుంచి నీ పద్ధతి తప్పుతో చేస్తున్నా. మొహాల మీద డోర్లేయటాలు, మనుషుల మీద నీళ్లు పోయటాలు, ప్రతిదీ నేను డైరీలో నోట్ చేస్తున్నానులే. ఎవ్రీ డాగ్ హ్యాజ్ ఇట్స్ డే. ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుంది. నాకు ఒక రోజు వస్తుంది, ఐఎమ్ షూర్ ఆఫ్ ఇట్. అప్పుడు చెప్తాను నీ పని. ఎందుకు నందు మన ఇద్దరి మధ్య గొడవలు? నెల రోజుల్లో నువ్వు పెళ్లి చేసుకుని అమెరికా వెళ్ళిపోతావు. ఈ ఆఫీస్ వాళ్ళు ఎలాగో నన్ను భరించలేక నన్ను కప్పలు పంపించేస్తారు. ఆ తర్వాత నువ్వు ఎవరో నేను ఎవరో కదా. ఈ కాస్త టైంలో మన ఇద్దరి మధ్య తిట్టుకోటాలు కొట్టుకోవటాలు అవసరమా? హ్యాపీగా ఇదివరకు లాగా ఉండొచ్చు కదా. పొద్దునే నా ఫేస్ చూడటం ఇష్టం లేదనుకో, నువ్వు 10 దాకా పడుకో, నేను 9 ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఈ శాంతి ఒప్పందం నీకు ఓకే కదా? ఓకే అయితే షేక్ హ్యాండ్. షేక్ హ్యాండ్ హ్యాండ్ తో ఇస్తారమ్మా. 4th ఎవరు? రుచిగా ఉందా? గిన్నె కూడా వదలలేదు. సాంబారు వేడిగా ఉందండి. చాలా తగలబడిపోయింది బాబు. బిల్లుక? బట్టలకి. నాక? నాకు. సైజు? కొలతలు అడుకు, కొన్ని తీసుకురా. ఏంటి అడిచేస్తున్నా? మీటర్ అటు అడిచూడు అడిచూడు. ఇదిగో అందరు చోట. హలో, ఎవరు? నేనే నీ బాయ్ ఫ్రెండ్ మాట్లాడుతున్నాను. నువ్వా? ఇప్పుడే నీ శుభలేక్ చూస్తున్నానే. కాడెలా ఉంది? పెళ్లి కొడుకు ఎలా ఉంటాడు? కాడంత బావాడు కానీ పర్లేదు, బానే ఉంటాడు. నందు, నువ్వు తప్పకుండా రావాలి. పింకి కూడా చెప్పు. మా ఊరు దూరం కదని మిస్ కొట్టావంటే మర్డర్ చేసేస్తాను. ఓకే? ఓకే, బాయ్ డార్లింగ్. బాయ్ ఆశా. ఆశా పెళ్ళి ఎప్పుడు? ఎల్లుండి. మంచిది, వెళ్ళండి. డాడీ ఒప్పుకుంటారా? ఎందుకు ఒప్పుకోడు? నేను చెప్పానని చెప్పండి. అంటే నువ్వు డైరెక్ట్ గా చెప్పవా? నా ఖాళీ లేదు. ధైర్యం లేదని చెప్పచ్చుగా. మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. చెప్పు. అక్క ఫ్రెండ్ ఆశకి ఎల్లుండి పెళ్ళి. గుడ్. మేమిద్దరం వెళ్ళాలనుకుంటున్నాం. ఏం అవసరం లేదు, గ్రీటింగ్ కార్డ్ పంపిస్తే చాలు. ఇలా ఎవరి పెళ్లికి వెళ్ళక్కర్లేదంటే రేపు నా పెళ్లికి నేను నా మొగుడు తప్ప ఎవరు రారు. నా ముందు నా పిల్ల తలెత్తు మాట్లాడదు. నీకిందని ఎక్కడి నుంచి వచ్చిందే? చూసావా, నా పింకి నా పింకిని గారం చేస్తావు కదా. నాకే ఎదురు చెప్తాను చూడు. నా గురించి పెద్ద మంది తిట్టద్దు. ఓ,
నా పెళ్ళాన్ని నేను తిట్టాలో వద్దు నువ్వు చెప్తావు నాకు? మమ్మల్ని పంపించు. మీరు వెళ్ళకపోతే పెళ్లి ఆగిపోతుందా? పెళ్లి ఆగదు, ఆశ ఫీల్ అవుతుంది. సరే రేపు ట్రైన్ కి రెండు టికెట్లు చెప్తానులే. ట్రైన్ ఉంది పెద్దనా, మేము మీ కారులో వెళ్తాం. కారా? నాకు ఇక్కడ చాలా పనులు ఉన్నాయి. నువ్వు రానక్కర్లేదు, కారిస్తే చాలు. ఈ ఇంట్లో నేను చేసే ఆఖరి పెళ్లి నందుదే, ఖచ్చితంగా ఇది ఎవరితోనో లేచిపోద్ది. పోనీ, వెళ్ళనివ్వండి. పక్కన ఎవరు లేకుండా ఇద్దరు ఆడపిల్లని అంత దూరం పంపించరా? మీ తమ్ముడు ఉన్నాడు కదా. డాడీనా? వద్దు. సరే వెంకీ తీసుకెళ్ళండి, జాగ్రత్త చూసుకుంటాడు. థ్యాంక్ యూ పన్నా. ఫేస్ ఎలా పెట్టుకొని డ్రైవ్ చేస్తావేంటి బాబు? చూడలేకపోతున్నావు, నవ్వాపు. మరి నన్ను ఏం చేయమంటావు? పింకి, ఎందుకు ఎక్కువ మాట్లాడతావు? బురదలో రాళ్ళేస్తే మన బట్టలే పాడవుతాయి. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే, నెక్స్ట్ టైం బురదలో రాళ్ళు వేసేటప్పుడు ముందు బట్టలు ఇప్పేసి తర్వాత రాళ్ళు వేయాలి. ఐ యామ్ రైట్? ముందు చూడు. భయమేస్తే నువ్వు కూడా నాలా కళ్ళు మూసుకో అంతే. టైము ఎవరు బాబు మీరు? మీకు ఇప్పుడు అర్జెంట్ పని ఏమన్నా ఉందా? లేదండి. ఇలా కూర్చోండి, రండి రండి సార్, కూర్చో కూర్చో. నేను తాగనండి. నాకు బేసిక్గా అనకపోలేండి, నా టైం బాగోక మా నాన్న నన్ను హైదరాబాద్ లో ఒక ఇంటికి పంపించాడు. ఆయన నాకు ఉద్యోగం వేయిస్తాడు. తెస్తున్నా. ఆ పిల్ల మీ చెల్లెలా? నాకే కానీ ఇలాంటి చెల్లెలుంటే ఈ పాటి దాన్ని చంపేసేసి భోజనాలు పెట్టేసేవాడిని. లగేజ్ లాపలు పెట్టేసి మిగతా బాలన్స్ తర్వాత వచ్చి అలాగే సూట్ కేసు అలాగా. అయితే పద, మన ఇద్దరం బయటికి వెళ్ళిపోదాం. జోకా? నచ్చలేదా? అరే నచ్చకపోతే నచ్చలేదని చెప్పొచ్చు కదా, అలా దోసేస్తారే భలేవారు మీరు. ఏంటి మామా, గెంటేశారా? లేదలుడు, తోసేశారు. ఓ, నేను ఇంకా గెంటేశారేమో అని అనుకున్నాను. ఇంతకీ నువ్వు ఆడపిల్లారి తరఫు నుంచా మగ పిల్లల తరఫు నుంచా బా? హైదరాబాద్ నుంచి బా. మరి నువ్వు నాకు నచ్చావు బాబాయ్. థ్యాంక్స్ అబ్బాయి. మనలాంటి వాళ్ళందరికీ సపరేట్ గా ఓ సెంటర్ ఓపెన్ చేసాం రా, వెళ్ళి మన చెప్పి మాట్లాడు. ముందు బట్టలు పీసి స్నానం చేయాలనుకుంటున్నాను. అది కూడా చేదు, రారా. సరే పదరా. అంతే పదరా. ఎవరతనా? అవును, నువ్వెవరా? పెళ్లి కూతురు తరఫు నుంచి ఇప్పుడే చెప్పాను. పెళ్లి కూతురు తరఫు నుంచి? పెళ్లి కూతురు కూర్చో. పెళ్లి కూతురు ఫ్రెండ్ వా? ఫ్రెండ్ అంటే మరీ అంత క్లోజ్ ఏం కాదు, జస్ట్ తెలుసు అంతే. ఏం తెలుసు? అందంగా ఉంటుంది. అది చూస్తే తెలుస్తుంది. బాగా మాట్లాడుతుంది. అది మాట్లాడితే తెలుస్తుంది. ఫ్రెండ్షిప్ చేస్తే తప్ప తెలియని విషయాలు ఏమైనా ఉంటే చెప్పు. అంత డీప్ గా మనకు తెలియదండి. కుర్రోడు మామాడు పడుతున్నాడు, కూల్ డ్రింక్ తాగించాల్సింది. నాకు అలవాటు లేదండి. మనకి చిన్నప్పుడు నడిచే అలవాటు ఉందా? గోడలు పట్టుకుని నేర్చుకుంటాం. ఇది అంతే, విస్కీ పోసుకోరా. అలవాటు అనేది అవ్వదు మామా, చేసుకోవాలి. సగమ తాగుతాం. ఎలా ఉంది? చేదుగా ఉందా? వికారంగా ఉందా? మత్తుగా ఉందా? ఇంకోటి తాగాలనుంది. సరే గాని ఇప్పుడు చెప్పు. ఏం చెప్పను? ఆశ గురించి. ఆశ? ఆశకి నాకు చిన్న ఎఫైర్ ఉంది అంతే. కూల్ డ్రింక్ దాకా కూడా అబద్ధం చెప్పడానికి నేనేమని యదవనా? పియానో వాయించి మరీ ప్రేమించాను. ఈ విషయం పెళ్ళికొడుకు చెప్పండి, ఫీల్ అవుతాడు. వీడేంటి ఆడిగాడుగా కాబోయే పిల్లల గురించి చెప్తే ఈ టెన్షన్ అయిపోతాడేంటి?
వాడేరా పెళ్లి కొడుకు. బాబా కూల్ డ్రింక్ తాగాల, కోపంగా చూడకు బాబా. ఆశ నా చెల్లి లాంటిది, నీ మీద ఒట్టు. నేను ఆశ లవ్ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఎందుకు లవ్ చేయలేదు బాబు? అంటే నాకు కాబోయే పెళ్ళం నువ్వు.